స్వరూపుడా దేవదేవుడా స్వర్గం వీడి వెంచేయండి ఈ బలిపీఠంపై జీవన బలిని అర్పించ చేరికి సన్నిధికి జీవజలంబుల మధురం చవి చూడదను ప్రేమను పొందగా కూడితి అందకొనుము పీఠముపై హృదయపు కానుకై నిమిషం ఒకటి పాడిదం ఈ స్తుతి గీతం స్వరూపుడా దేవదేవుడా స్వర్గం వీడి వేంచేయండి ఈ బలిపీఠంపై జీవన బలిని అర్పించ చేరికి సన్నిధికి ప్రేమా స్వరూపుడా దేవదేవుడా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ పూజను అనిత లేగో లేగో ఎడ్వర్డ్ వారి కోసం వారికి సంతాన వరం దయచేయాలని దేవుడు వారిని ఆశీర్వదించాలని ప్రార్థన కోరుతూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మరే మాత పేరట కృతజ్ఞత బలి పూజను అర్పిస్తున్నారు మిస్టర్ మిసెస్ మాథ్యూ. వారి రెస్టారెంట్ ఓమాన్లో ఓపెన్ చేశారు, అది బాగా నడవాలని ప్రార్థన కోరుతూ ఉన్నారు. అదేవిధంగా ఫాదర్ బెల్లంకొండ ప్రతాప్ కుమారు ఆత్మవిశ్రాంతి కోసం వారి కుటుంబ సభ్యులు మల్లవరపు వరప్రసాద్ గుంటూరు మేత్రాసనం పాతరెడ్డిపాలెం విచారణ నుంచి మనల్ని కోరుతూ ఉన్నారు. కాబట్టి ఈ మూడు ఉద్దేశాల కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మీకలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీని వీక్షిస్తూ పూజలో పాల్గొంటున్నటువంటి భక్తులారా, ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశం క్రైస్తవుడు అంటే ఎవరు, క్రైస్తవుని గుర్తింపు ఏంటి అనేటువంటి అంశం మనం ధ్యానిస్తూ ఉన్నాం. చాలాసార్లు మనం క్రైస్తవ పేరు ధరించి ఉన్నాం కానీ క్రైస్తవ జీవితం లోపిస్తూ ఉంది. కాబట్టి ఎన్నో సందర్భాల్లో మనం క్రైస్తవులుగా ప్రవర్తన లోపోతూ ఉంటాం. కాబట్టి ఈ సమయంలో మనం క్రైస్తవ పేరే కాకుండా క్రైస్తవ జీవితం కూడా మనలో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థన చేసుకుందాం. కాబట్టి ఈ యొక్క పూజ ఆరంభంలో గతంలో మనం చేసినటువంటి తప్పిదాలన్నిటినీ కూడా గుర్తు తెచ్చుకొని ఆ దేవుని క్షమాపణ వేడుకుంటూ మనందరినీ కూడా పవిత్రపరచమని ఆ దేవుని యొక్క అనుగ్రహం కోరుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత కన్యకైన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా
మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలయము ప్రతిమానుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వర, ఈ పాస్కా కాలములో మా రక్షకుడైన క్రీస్తు ఉత్థానమును కృతజ్ఞత భావముతో కొనియాడుచు ఉన్నాము. ఈ మహోత్సవ అంతరార్థమును మేము స్పష్టముగా గ్రహించినట్లు చేయము. ఈ ఉత్థానపు ఆనందమును మేము మా సహోదరి సహోదరులతో పంచుకొని తృప్తి చెందునట్లు కృపజూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము ప్రభు అయిన యేసుని గూర్చి గ్రీకులకును ప్రసంగింప మొదలెడిరి. అపోస్తల కార్యములు 11:19-26 వరకు వచనములు. ఆ దినములలో స్టెఫాను చంపబడినప్పుడు జరిగిన హింసాకాండ వలన విశ్వాసులు చెల్లా చెదరైరి. వారిలో కొందరు యూదులకు మాత్రమే దేవుని వాక్యమును బోధించుచు ఫినీషియా, సైప్రస్, అంతియోకియాల వరకు వెళ్ళిరి. కానీ సైప్రస్, సిరేని నుండి వచ్చిన కొందరు అంతియోకియాకు వెళ్ళి ప్రభు అయిన యేసును గూర్చి గ్రీకులకును ప్రసంగించిరి. ప్రభు హస్తము వారిపై ఉండెను కనుక అనేకులు విశ్వసించి ప్రభు వైపుకి తిరిగిరి. ఈ వర్తమానము యెరూషలేములోని క్రీస్తు సంఘమునకు తెలిసి వారు బర్నబాసును అంతియోకియాకి పంపిరి. అతడు అక్కడికి వెళ్ళి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభు ఎడల హృదయపూర్వకముగా విశ్వాస పాత్రులై ఉండుడని వారిని ప్రోత్సహించెను. ఈ బర్నబా మంచివాడు. అతడు పవిత్రాత్మతోనూ విశ్వాసముతోనూ నిండి ఉండెను. ప్రభువును విశ్వసించు వారి సంఖ్య అధికమయ్యెను. పిదప బర్నబా సౌలును వెదకుటకై తార్సుకు వెళ్ళెను. అక్కడ అతడు సౌలును కనుగొని అతనిని అంతియోకియాకు తీసుకొని వచ్చెను. ఒక ఏడాది వారిద్దరూ అచ్చట క్రీస్తు సంఘమును కలుసుకొని అనేకులకు బోధించిరి. అంతియోకియాలోనే శిష్యులు మొట్టమొదటిసారిగా క్రైస్తవులు అని పిలువబడిరి. ఇది ఏలిన వారి వాక్కు. భక్తి కీర్తన. అందరూ ఎల్ల జాతులారా ప్రభువును స్తుతింపుడు. పవిత్ర పర్వతం మీద ప్రభువు తన నగరమును నెలకొల్పెను. అతడు యాకోబు పట్టణములు అన్నిటికంటెను సియోను ద్వారములను ఎక్కువగా అభిమానించెను. దైవ నగరమా, ప్రభువు నీ మహత్తర కార్యములను గూర్చి మాట్లాడెను. అందరూ ఎల్ల జాతులారా ప్రభువును స్తుతింపుడు. ఐగుప్తును బబులోనియాను నన్ను పూజించు దేశములలో చేర్తును. ఫలానా వ్యక్తి ఫిలిస్తియాలోనో లేక తూరులోనో లేక ఇథియోపియాలోనో పుట్టెనని జనులు చెప్పుకొందురు. సియోనును గూర్చి మాట్లాడునప్పుడు మాత్రము ఎల్ల జాతులను అచ్చట పుట్టినవని చెప్పుకొందురు. సర్వోన్నతుడు ఆ నగరమును బలపరచును. అందరూ ఎల్ల జాతులారా ప్రభువును స్తుతింపుడు. ప్రభువు జాతుల జనాభా లెక్కలు వ్రాయించును. అతడు ప్రతి వాణిని సియోను పౌరునిగానే గణించును. జనులు అచ్చట నాట్యము చేయుచు పాటలు పాడుదురు. మా ఊటలకు ఆధారం నీవేనని చెప్పుకొందురు. అందరూ ఎల్ల జాతులారా ప్రభువును స్తుతింపుడు. Thank you.
ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 10వ అధ్యాయము 22వ వచనము నుండి 30వ వచనం వరకు. యెరూషలేములో దేవాలయ ప్రతిష్ఠోత్సవము జరుగుచుండెను. అది శీతాకాలము. యేసు దేవాలయమున సొలొమోను మంటపమున నడుచుచుండెను. యూదులు ఆయన చుట్టూ గుమికూడి, నీవు ఎంతకాలము మమ్ము సందిగ్ధావస్థలో ఉంచదవు? నీవు క్రీస్తువా? మాకు స్పష్టముగా చెప్పుము అని అడిగిరి. అందుకు యేసు వారితో, నేను మీకు చెప్పి తిని కానీ మీరు నమ్ముటలేదు. నా తండ్రి పేరట నేను చేయు పనులు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు, కనుక మీరు నమ్ముటలేదు. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వానికి నిత్య జీవమును ప్రసాదింతును, కనుక అవి ఎప్పటికీ నాశనము చెందవు. వాణ్ణి ఎవడును నా చేతి నుండి అపహరింపలేడు. వాణ్ణి నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు, కనుక వాణిని నా తండ్రి చేతి నుండి ఎవడును అపహరింపలేడు. నేనును నా తండ్రియును ఏకమై ఉన్నాము అని చెప్పెను. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తువా మీకు మహిమ కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీ పూజలో పాల్గొనేటువంటి క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు మనం క్రైస్తవుడంటే ఎవరు అనేటువంటి అంశం ధ్యానిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈనాడు మొదటి పఠనంలో వారు అంత్యోకులో మొట్టమొదటిగా శిష్యులు క్రైస్తవులుగా పిలువబడ్డారు అని, మన యొక్క ఐడెంటిటీ గుర్తింపు ఏంటి అని మనం ఈనాడు ధ్యానిస్తూ ఉన్నాం. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే 3 మార్లు క్రైస్తవులు అనేటువంటి పదం మనకు చెప్పబడుతుంది. మొట్టమొదటిగా అపోస్తల కార్యం 11వ అధ్యాయము 26వ వచనంలో, అది ఈనాడు మనం చదువుకున్నటువంటి మొదటి పఠనం. అంతియోకులోనే శిష్యులు మొట్టమొదటిసారిగా క్రైస్తవులు అని పిలువబడిరి అని చెప్పబడినటువంటి వాక్యం. అదేవిధంగా అపోస్తల కార్యం 26వ అధ్యాయము 28వ వచనం, అగ్రిప్ప రాజు పౌలుతో, ఇంత స్వల్పకాలములోనే నన్ను క్రైస్తవునిగా చేయదలుచున్నావా అని అడిగాడు అని పలికాడు. అదేవిధంగా పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయం 16వ వచనంలో, క్రైస్తవుడైనంత మాత్రముననే మీరు కష్టపడవలసి వచ్చినచో దానికి సిగ్గుపడకుడు. మీరు క్రైస్తవ నామమును ధరించినందుకు దేవునికి కృతజ్ఞత చెలుపుడు అని చక్కని వాక్యం. ఈ విధంగా ఈ 3 వాక్యాల్లో క్రైస్తవుడు అనేటువంటి పదం మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి క్రైస్తవుడు అంటే ఎవరు? క్రీస్తుని ధరించిన వాడు, క్రీస్తు పేరు మీద తన యొక్క తన జీవిత విధానాన్ని జరుపుకునేవాడు. అందుకే మనం చూసినట్లయితే చాలాసార్లు
నామకే వాస్తే క్రిస్టియన్ అని అంటాం, పేరుకు మాత్రమే క్రైస్తవుడు అని అంటూ ఉంటాం. కేవలం పేరు ధరిస్తే క్రైస్తవులం కాము. క్రైస్తవులు అంటే క్రీస్తు జీవిత విధానం, క్రీస్తు విలువల ప్రకారం, క్రీస్తుని ధరించి క్రీస్తు యొక్క వ్యక్తిత్వం ప్రకారం జీవించిన వాళ్ళే క్రైస్తవులు. చాలాసార్లు బాప్తిజం తీసుకుంటే సరిపోతుంది, కేవలం క్రైస్తవ నామం ధరిస్తే సరిపోతుంది అంటే సరిపోదు. దానికి తోడుగా క్రైస్తవ విధానం కూడా ఉండాలి. క్రీస్తు చెప్పిన విలువల ప్రకారం జీవించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను పెద్ద సెమినార్లో ఉన్నప్పుడు బ్రదర్గా మాకు ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ చూపించారు, అంటే ఒక చిన్న పాటి చిత్రం. దాంట్లో ఒక విచారణ గురువు ఒక నూతన విచారణకి వెళ్తూ ఉంటాడు, కానీ అక్కడ జనాలకి ఆ గురువు ఏ విధంగా ఉంటాడో కూడా తెలియదు. కేవలం ఆయన పేరు తెలుసు, ఆయన ముఖం, ఆయన బాహ్యంగా ఎలా ఉంటాడో ఆ విచారణ ఎవరు కూడా తెలియదు. కానీ వాళ్ళందరూ కూడా ఆ గురువు వస్తున్నాడు అని వేచి ఉండి బాగా డెకరేషన్ చేశారు, స్టేజ్ అలంకరణ చేశారు, మరి కార్యక్రమాల కోసం తయారయ్యారు. అయితే ఎంత బిజీగా ఉన్నటువంటి సమయంలో ఒకతను అనామకుడు వచ్చి, అయ్యా అయ్యా, ఎవరో ఒకరు రోడ్డు మీద గాయాలతో అన్కాన్షియస్గా పడి ఉన్నాడు, ఆయనకి తెలివి లేకుండా పడి ఉన్నాడు, రక్తం కారుతుంది, ఎవరైనా వచ్చి సహాయం చేయండి అంటే, ఏ లేదు లేదు, మేము మా నూతన గురువు కోసం వేచి ఉన్నాం, ఇప్పుడు ఇవన్నీ పనులు కుదరవు, నిన్ను వెళ్ళిపో అన్నారు. మరి అటు తర్వాత ఇంకొక అతను కూడా వచ్చి, అయ్యా ప్లీజ్ ప్లీజ్ ఆయనకు సహాయం చేయండి, రక్తం అంతా కారిపోతుంది, ఆయన ఎవరు కూడా నాకు కూడా తెలియదు, మీరు ఇక్కడ క్రైస్తవులు కదా, మీరు సహాయం చేయండి అంటే, లేదు లేదు బాబు, మేము కొత్త గురువు కోసం, మా విచారణ గురువు వస్తున్నారు, ఆయన కోసం వేచి ఉన్నాం, నువ్వేం డిస్టర్బ్ చేయకు అని ఆయనకు కూడా పంపివేశారు. ఆ విధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, అక్కడ అన్కాన్షియస్గా మరి రక్త మడుగులో పడి ఉన్నటువంటి ఆయన్ని ఎవరో ఒక అతను తీసుకెళ్ళిపోయాడు. తీసుకువెళ్ళిన తర్వాత ఆయనకు మందు ఇచ్చి మరి కొద్దిగా ఔషధం ఇచ్చి అన్నీ కూడా బాగు చేసి ఆయన కాన్షియస్గా వచ్చిన తర్వాత అప్పుడు ఆయన అడిగాడు, అయ్యా మీరు క్రైస్తవులా అంటే, లేదండి మేము క్రైస్తవులం కాదు, మా మతం వేరు అని అన్నారు. మరి మా క్రైస్తవ గ్రామం ఎక్కడ అంటే, ఇదిగో పక్కన ఉంది, అదే క్రైస్తవ గ్రామం అన్నారు. అయితే అక్కడికి తీసుకెళ్ళండి అన్నప్పుడు ఆ ఫాదర్ గారిని వాళ్ళు తీసుకెళ్లారు. అప్పుడు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి అన్నాడు, నా కోసం, నేను అక్కడ గాయాల మీద పడి ఉంటే నా కోసం ఎవరు కూడా సహాయం చేయలేదు అని. అయ్యో ఫాదర్ మీరా అండి, మేము ఎవరో అనుకున్నాం, మీ కోసం ఇక్కడ అందరం కూడా వేచి ఉన్నాం, మీరు వస్తున్నారని, కానీ ఎవరో అని తెలియదు మాకు అని వారు ఆ విధంగా చెప్పి ఉన్నారు. అంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ క్రైస్తవ గ్రామం కానీ క్రైస్తవ తత్వం, క్రైస్తవ స్వభావంలో వారిలో కనిపించలేదు. అదేవిధంగా మనం కూడా మన యొక్క జీవిత విధానంలో చూస్తే కేవలం పేరుంటే సరిపోదు, జీవన విధానం ఉండాలి, తత్వం ఉండాలి, క్రీస్తు తత్వం మనలో కనిపించాలి, అప్పుడే మనం నిజమైనటువంటి క్రైస్తవులం. ఆదివారం రోజు శంషాబాద్లో అతిమేత్రానులు తుమ్మబాల బిషప్ గారు పూజ చేస్తూ మూడు అంశాల గురించి చెప్పి ఉన్నారు. క్రైస్తవుడు దైవ వాక్కుని ఆహ్వానించాలి, ఆలకించాలి, అనుసరించాలి అని. మరి ఈ మూడు అంశాలను మన జీవితంలో పాటించినట్లయితే మనం కూడా నిజమైనటువంటి క్రైస్తవులం. అదేవిధంగా మనం ఈనాడు సువార్తలు గమనించినా కూడా సువార్తలో ఈ విధంగా చెప్పబడుతుంది, మీరు నా మాటలు ఆలకించినట్లయితే నా మందలో ఉన్నవారు, నా మందలో ఉన్నవారైతే నేను ఎవరినో మీరు గుర్తిస్తారు అని. మరి క్రీస్తుని మనం తెలుసుకోవాలంటే, క్రీస్తు ఎవరు అని గుర్తించాలంటే, మత్తయి సువార్త 5:13-16 వచనాల్లో చూసినట్లయితే క్రీస్తు సారం మనలో ఉండాలి,
క్రీస్తు వెలుగు, క్రీస్తు సత్కార్యములు మనలో ఇమిడిగా ఉండాలి అని వాక్యం మనకు చెప్తూ ఉంది. అదేవిధంగా లూకా సువార్త 14:26-33 ఇహ పరముపై విషయములపై మీరు తక్కువ ప్రాధాన్యత ఇవ్వండి, పరలోక విషయాలపై ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి అని చెబుతున్నటువంటి వాక్యం. అందుకే నేను చాలాసార్లు అనుకుంటుంటాను, గాంధీ మహాత్ముడు ఈ విధంగా అంటాడు, ఐ లవ్ క్రైస్ట్ బట్ నాట్ క్రిస్టియన్స్, నేను క్రీస్తుని ప్రేమిస్తాను కానీ క్రైస్తవుల్ని కాదు అంటాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు అడుగుతారు, ఏంటి ఎందుకు అలా అంటే, క్రీస్తు చెప్పినట్టు క్రైస్తవులు నడవటం లేదు, అందుకే క్రీస్తుని నేను ప్రేమిస్తున్నాను క్రైస్తవుల్ని కాదు అంటాడు. అదేవిధంగా మనం అంబేద్కర్ విషయంలో చూసినా కూడా, అంబేద్కరు బౌద్ధ మతాన్ని పాటించకముందు క్రైస్తవ మతాన్ని పాటించాలనుకుంటాడు. అయితే క్రైస్తవ మతంలో వచ్చినప్పుడు ఆ క్రైస్తవ మతంలో కూడా ఎన్నో విభేదాలు కనిపిస్తాయి. అయితే ఆయన అనుకుంటాడు, వేరే మతాల్లాగానే ఈ క్రైస్తవత్వంలో కూడా విభేదాలు ఉన్నాయి, ఈ మతం నాకు పడదు అని నియో బుద్ధిజం అనేటువంటి బౌద్ధ మతాన్ని ఆయన పాటించాడు. అంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవిత విధానం క్రీస్తు విలువల ప్రకారం ఉండాలి. కేవలం పేరు పెట్టుకోవటం సరిపోదు, ఆ క్రీస్తు జీవిత విధానం, క్రీస్తు తత్వం ప్రతి ఒక్కరిలో ఉండాలి. అప్పుడే అది మన గుర్తింపు. క్రైస్తవుడు అంటే క్రీస్తుని పాటించిన వాడు, క్రీస్తు విలువల ప్రకారం జీవించిన వాడు, క్రీస్తుని ధరించిన వాడు. మనం రోమీయులకు రాసినటువంటి పత్రిక 13:14 ప్రభువైన యేసు క్రీస్తుని ధరింపుడు అని, ప్రభువైన క్రీస్తుని పోలి జీవించండి అనే చక్కని వాక్యం. మరి క్రీస్తుని ధరిస్తే మనం ఏమి ధరించకూడదు అని కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక 3:8-9 అంటాయి. మీరు కోపమును, మోహమును, ఈర్ష్యను ధరించవద్దు, అదేవిధంగా దుర్భషలు ఆడవద్దు, నిందించవద్దు, అబద్ధాలు ఆడవద్దు, ఇవన్నీ కూడా ధరించవద్దు అంటారు. అంటే ఇలాంటి పాత స్వభావాన్ని, పాత మనసుని మనం త్యజించి కొత్త మనసును మనం కలిగి ఉండాలి అని మనకు చక్కని వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఈ మాటలను ఆలకిస్తున్నటువంటి ప్రతి బిడ్డ కూడా, క్రైస్తవుడు అంటే కేవలం క్రీస్తు, క్రైస్తవ పేరు ధరించిన వాడు కాదు, క్రీస్తు విలువల ప్రకారం, క్రీస్తు బోధన విధానం, మరి క్రీస్తు తత్వం, క్రీస్తును పోలి జీవించిన వాడే నిజమైన క్రైస్తవుడు. మరి నీవు నేను ఆ విధంగా జీవిస్తున్నామా? ఈనాడు నేను గర్వంగా క్రైస్తవుణ్ణి, ఇది నా గుర్తింపు అని చెప్పుకోగలుగుతామా? ఈనాడు మనందరం కూడా ఆలోచన చేసి మన యొక్క జీవిత విధానాన్ని పరిశీలన చేసుకుందాము. ఆమెన్. క్రైస్తవ విన్నపాల్ని, శ్రీస విన్నపాల్ని, మన యొక్క సొంత విన్నపాల్ని ఆ దేవాత దేవునికి అర్పిస్తూ మనందరిని కూడా ఆశీర్వదించమని కోరుదాము. దయాల మా తండ్రి, ఈనాడు మీ కుమారు ద్వారా మాకు గొప్ప సందేశం ఇచ్చారు. మీ కుమారుడు బోధించే విధానంగా మేము కూడా మా జీవితంలో పాటించి జీవించినట్లయితే అదే నిజమైనటువంటి క్రైస్తవ జీవితం, క్రైస్తవ తత్వం, క్రైస్తవ గుర్తింపు అని మాకు బోధించి ఉన్నారు మీకు వేల సంవత్సరాలు. ప్రభువా, ఈనాడు ఎందరో మీ సువార్త విషయమై పాపు గారిని, మేత్రానులను, గురువులను, కన్యాశ్రీలను, ఉపదేశులను ఎందరో మరి ఈ విధంగా దివ్యవాణి టీవీ ద్వారా ఎంతో వేద ప్రచారం జరుగుతుంది. ఈ యొక్క కార్యంపై ఎంతోమంది ఎంతో విధంగా శ్రమిస్తున్నారు, వారందరిని కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా, ఈనాడు అనిత లేగో ఎడ్వర్డ్ వారి ఉద్దేశం కోసం, అదేవిధంగా ఒమాన్లో మేల్కమ్ వారి రెస్టారెంట్ బాగా పనిచేయాలని,
అదే విధంగా ఫాదర్ బెల్లంకొండ ప్రతాప్ కుమారు వారు చేసినటువంటి తప్పిదాలన్నిటిని కూడా మన్నించి వారికి నిత్య విశ్రాంతిని దయచేయమని ఓ ప్రభువ మా ప్రార్థనను ఆలకించండి. దయగల మా తండ్రి ప్రభువ, ఈనాడు మీ యొక్క వాక్యం చెప్పినట్టుగా మేము నిజంగా క్రైస్తవులుగా జీవించాలంటే కొన్ని శ్రమలు అనుభవించాలి, మీ యొక్క మందలో ఉండి మీ యొక్క వాక్యాన్ని మేము ఆలకించాలి, అప్పుడే మేము నిజంగా క్రైస్తవులుగా జీవించగలుగుతాం. అలాంటి అనుగ్రహం మా అందరు కూడా దయచేయమని ఓ ప్రభువ మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువ మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువ, దివ్యవాణి టీవీ ద్వారా ఎందరో మీ యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నారు. మరి ప్రభువ, ఈ దివ్యవాణి టీవీ నడవాలంటే ఎందరో ఆర్థికంగా సహాయం చేయాలి. అలాంటి మనస్సును మనస్తత్వాన్ని వారందరికీ కూడా దయచేయండి. ఆర్థికంగా ఆధ్యాత్మికంగా ఎందరో ముందుకు వచ్చి సహాయం చేసారా, వారందరూ కూడా మీ యొక్క అనుగ్రహాలు దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా, ఈనాడు వృద్ధుల కోసం, అనారోగ్యంతో బాధపడే ప్రతి బిడ్డ కోసం ఈ పూజలు ప్రార్థిస్తున్నాం. వారందరిని కూడా తాకి స్వస్థపరచండి. మరి ముఖ్యంగా ప్రభు, వృద్ధాపంలో వారికి శారీరక బలాన్ని దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారిని తాకి వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించమని ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. మౌనంగా మన యొక్క సొంత అవసరాల కోసం ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థన చేసుకుందాం. ఈ మనవులన్నీ మన నాథుడైన యేసు పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున ఈ బలి సర్వశక్తిల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామ స్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కృపల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా,
మేము ఎల్లప్పుడూ ఈ పాస్కా పరమ రహస్యముల నిర్వహణ యందు ఆనందోత్సవములు కలిగి ఉండునట్లు దీవింపుము. మాకు క్రొత్త జన్మనొసగిన ఈ పరమ పవిత్ర కార్యమును మేము తరచు నిర్వచించు నిత్యానందమును మా పాత్రములు అగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోను ఉందరుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన, పాపముతో నిండిన పాత స్థితి వినాశనము కాగా పతనమైన విశ్వము నూతనీకరింపబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవము మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగమును ప్రారంభమైనది. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా. పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన, ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగానే భోజన అనంతరము పాత్రమును అందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దేనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించున్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా బాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ఉత్థాన మగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకును. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకును. మా అందరిపై దయ చూపి
దేవుని కన్యతలకు మరియమాతోను, ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సహసింతము. తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మానము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించునట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మము శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడులో నుండి మము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందము. మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములు లెక్కింపక మీ శ్రీస్సు విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు క్రీస్తు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారు ధన్యులు. Thank you.
ప్రభువాతి పరుల చరు నింటు స్వామి నిను స్వీకరింపా భయభీతి అమర ప్రభువాతి పరుల చరు నింటు స్వామి నిను స్వీకరింపా ఓ క్రీస్తు రాజాది రాజా ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ పవిత్రమైన రక్షణ కార్యములు మా జీవితమందు మాకు సహాయపడి మమ్ము అక్షయ జీవమునకు పాత్రను చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఎల్ల వేళలా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జగతికి జ్యోతి